మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి ప్రప్రథమంగా ఈ మామిడాడ ప్రాంతానికి మీ పిల్లల మధ్యకు మమ్మల్ని రప్పించి విలువైన మా బ్రతుకు సంగతులను తెలుసుకుంటూ మీరు చూపిన ఈ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ చేసిన ప్రతి బిడ్డ అమూల్యమైన మీ వాక్కుల కోసం ఎదురు చూస్తూ అమృత సమానమైన మీ మాటలను తమ బ్రతుకు సంగతులను తెలుసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ మనోనేత్రం వెలిగించండి, గొప్ప సంగతులతో వారి బ్రతుకులను మలచమని, చివరి వరకు ఈ సభను విజయవంతంగా జరిగించమని యేసుక్రీస్తు పవిత్ర నామముని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెను. ఓ మనిషి, నీవెవరు అను విశేషమైన ప్రశ్నతో కూడిన సంచలనాత్మక ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ సభలు స్వస్థత సభలుగా పిలువబడడం మేము చూసాం, ఉజ్జీవ సభలుగా జరగడం కూడా మాకు తెలిసిన సంగతే. బైబిల్ పట్టిన వాళ్ళు రోగాలు పోతాయి, కష్టాలు తీరుతాయి, ప్రభువును నమ్ముకోండి అనే ధోరణిలో మాట్లాడడం సభలు జరగడం మేము విన్నాం. కానీ బైబిల్లో ఓ మనిషిని ఎవరు అని ఇలాంటి సంగతులు కూడా ఉన్నాయా? విజ్ఞానం అనేది బైబిల్లో ఉందా? మనిషి బ్రతుకు గురించి బైబిల్ చెప్పగలదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ఈ సభకు మీరు అంతా వచ్చి కూర్చున్నారన్న సంగతి మేము గ్రహించగలం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు సమాజం బైబిల్ని ఒక మత పుస్తకంగా, ఏదో మూఢనమ్మకాలకు ఆలవాలమైన మతాలలో ఒక మతంగా క్రైస్తవ్యాన్ని, మూఢనమ్మకాలను ప్రోత్సహించే మత పుస్తకంగా బైబిల్ని ఇప్పటి వరకు సమాజం పరిగణించింది. కానీ బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం అన్న సంగతి ఈ సమాజానికి తెలిపిన వారు అతి కొద్దిమంది మాత్రమే. కోట్ల మంది ప్రపంచ ప్రజలున్న ఈ కాలంలో కోట్ల మంది బైబిల్ని చేతపట్టిన దాని ఔన్నత్యాన్ని ప్రజల మధ్య చాటలేకపోయారు అన్నది వాస్తవం. కారణం, మనిషికున్న తుచ్చమైన అభిలాషలు, తుచ్చమైన కోరికలను సంతృప్తిపరచడానికి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు మానవాళి కోసం వ్రాయించిన మహావిజ్ఞానాన్ని, మనిషి బ్రతుకు జ్ఞానాన్ని చెప్పి సమాజాన్ని బాగు చేయాలని ఎందరు ఆలోచిస్తున్నారు చెప్పండి? అందుకే అందరిలా ఆలోచించకూడదు. అందరిలా కష్టాలు పోతాయని, రోగాలు పోతాయని, ఆశీర్వాదాలు వస్తాయని, అన్నీ కలిసి వస్తాయని చెప్పి కేవలం ఆశల వలయంతో దేవుడి వైపు మిమ్మల్ని మళ్లించటం మాకు ఇష్టం లేదు. మూడు దినాల సభ జరిగింది అంటే దేవుడు బైబిల్లో వ్రాయించిన జ్ఞానం యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలియాలి. మత పుస్తకం అని పిచ్చికేకలు వేస్తున్న సమాజానికి దేవుని మాట ఎంత గొప్పదో అర్థమయ్యేలా దిక్కలు దిక్కులు పిక్కటిల్లేలా చాటి చెప్పాలి. అందుకే ఈ ప్రయత్నం, అందుకే ఈ కష్టం. ఎలాగ చెప్పాలి బైబిల్ గొప్పతనాన్ని, ఏ విధంగా ప్రకటించాలి అని ఆలోచన ప్రారంభిస్తే మా మధ్యలో మెదిలిన ఒక అద్భుతమైన అంశమే, ఓ మనిషి నీవెవరు. ప్రప్రథమంగా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు ప్రజలను ఆలోచింపచేసే విధంగా ఉండాలి అంటే ఈ టైటిల్ అవసరం. అది కూడా సమాజంలో బ్రతుకుతున్న మనిషి తనకు తానుగా తానెవరో తెలుసుకోలేడు, అది దేవుని మాట ద్వారా చెప్పాలి. ఇదే ఈ సమాజానికి ప్రస్తుత కాలంలో అవసరమని ఆలోచించి ఇచ్చిన టైటిల్ ఇది. సహజంగా టైటిల్ చూడగానే ఇది కూడా ఒక ప్రశ్నేనా అన్న సందేహం రాక తప్పదు చాలామందికి. కారణం, మనిషి ప్రతిదాన్ని తెలుసుకుంటాడు,
తన గురించి తెలుసుకోవడంలో మాత్రం వివేక శూన్యుడిగా మిగిలిపోయాడు. బొద్ధిక జ్ఞానం లేనివాడిగా తన గురించి ఏదో తాను తెలుసుకున్నవాడిగా మనిషి ఈరోజు ఫీల్ అవుతున్నాడు. నాకంతా తెలుసు కదా అనుకుంటున్నాడు. అందుకే అన్నీ తెలుసుకున్నవాడు, అన్నీ తెలుసు అనుకుంటున్నవాడు ఏమీ తెలియని వాడని మీరు మర్చిపోకూడదు. మన పెద్దలు కూడా అంటూ ఉంటారు, అన్నీ ఉన్నాయి సరే అణగి మణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది అని. ఒక మాట వినగానే ఇందులో ఎంత జ్ఞానం ఉందో అనుకున్నవాడు వినగలడు. ఇది అజ్ఞానిగా ఉన్నవాడికి మాత్రం అపహాస్యం అవుతుంది, హేళన అవుతుంది. ఓ మనిషి ఎవరు, ఇదేం ప్రశ్న, ఇది కూడా ఒక ప్రశ్నేనా, ఈ ప్రశ్నతో ఒక సభ జరగడమా అనుకుంటున్నారు కదా పిల్లలా. ఈ ప్రశ్న ఎంత ప్రాముఖ్యమో బహుశా మీలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది చాలా ప్రాముఖ్యం కనుకనే ప్రభుత్వం వాళ్ళు చాలా కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో చేపట్టారు. అందులో ఒకటి ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఎందుకు వస్తుందో తెలుసా, ఎందుకు వచ్చిందో తెలుసా, ఎందుకు పెట్టారో తెలుసా? నువ్వెవరో ప్రభుత్వానికి తెలియాలి, నువ్వెవరు అసలు, ఎవరికి చెందినవాడు, ఎక్కడివాడు, ఏ కులానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు, నువ్వు పురుషుడివా స్త్రీవా, నీ రూపం ఏంటి, నీ కళ్ళు ఏంటి, నీ వేలిముద్రలు ఏంటి, నువ్వెవరో టోటల్ ఫిగర్ తెలియాలి ప్రభుత్వానికి. ఎందుకు? నీకు ముందు నేర చరిత్ర సరిగా లేకపోయినా నేర చరిత్ర లేదు కదా అని ఏదో ఒకటి చేసి తప్పించుకుంటావేమో అని ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవరు నేర చేసి తప్పించుకోకూడదు అంటే అందరి వివరాలు ఉండాలి. అందుకే ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఉంటే నేను ఒక దేశ పౌరుడివి. నీకెవరంటే ఈ దేశ పౌరుడు, ఎక్కడివాడు, ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు, ఏ జిల్లా వాడు, తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాడు, ఏ మండలానికి చెందినవాడు, మామిడాడ, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ తల్లిదండ్రులకు పుట్టినవాడు, పురుషుడా స్త్రీయా, చూసారా పిల్లరా, నువ్వెవరో తెలుసుకోవడం వెనక నీకంత ఇంట్రెస్ట్ లేకపోయినా నీవెవరో తెలుసుకోవడానికి ప్రభుత్వాలు మాత్రం చాలా ఆసక్తి కనబరుస్తున్నాయి. నీ వివరాలు కావాలి ప్రభుత్వానికి, నీ వివరాలతో కూడిన ప్రతి సందర్భం వాళ్ళకి తెలియాలి, ప్రతి వివరణ వారి దగ్గర ఉండాలి. ఓ మనిషి ఎవరు అనే ప్రశ్నలో ప్రతి మనిషి ఆలోచించేది ఒకటే. ఒకవేళ ఈ ప్రశ్న ప్రాముఖ్యమని మీరు అర్థం చేసుకోగలిగితే, నీ గురించిన వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి అని వాళ్ళు అనుకోగలిగితే, మనిషి అనగా ఏ వివరాలు స్వీకరిస్తున్నారో మనం జాగ్రత్తగా చూస్తే, పురుషుడా స్త్రీయా, ఏ దేశానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ తల్లిదండ్రులకు పుట్టినవాడు, వయసు ఎంత, ఏ కులానికి చెందినవాడు, ఈ వివరాలు మాత్రం స్వీకరిస్తున్నారు. అంటే మనిషి అంటే ఒక కులానికి చెందినవాడని, మనిషి అంటే ఒక దేశానికి చెందినవాడని, ఒక ప్రాంతానికి చెందినవాడని, మనిషి అంటే తల్లిదండ్రులకు చెందినవాడని, పలానా వ్యక్తులకు చెందినవాడని, మనిషి అంటే ఒక పురుషుడని, స్త్రీ అని సహజంగా అందరూ ఇదే భావిస్తున్నారు. మనిషి అంటే ఇంతకంటే మరే వివరణ లేదా, మనిషి అంటే మరే జ్ఞానం లేదా, ఇదేనా మనిషి అంటే, ఇంతేనా మనిషి గురించిన వివరణ, ఆలోచించండి. కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీవెవరో అని అడిగితే మనం చెబుతున్న ఈ వివరాలు ఉన్నాయే ఇవి సరైనవి కావు, పూర్తి వివరాలు కావు. నీవెవరో అని అడిగితే దేశానికి చెందినవాడినో, రాష్ట్రానికి చెందినవాడినో, జిల్లాకు చెందినవాడినో, ప్రాంతానికి చెందినవాడినో, పలానా వారికి చెందినవాడినో అని చెప్పే వివరాలు పరిపూర్ణమైన వివరాలు కావు. ఇది బాహ్యంగా పై పైన కనిపిస్తున్నది మాత్రమే, మనిషి ఆలోచిస్తున్నది. కానీ ప్రేమైన దేవుని పిల్లలారా, మనిషి అంటే ఇంతకంటే గొప్పవాడు, ఇంతకంటే ఉన్నతుడు, ఇంతకంటే గొప్ప వివరాలు ఉన్నాయి, అది బైబిల్ చెప్తుంది.
ఈ ప్రపంచంలో ఏ మనిషి ఆలోచించని చెప్పలేని సంగతులు బైబిల్లో వ్రాయబడతాయి. ప్రేమన దేవుని పిల్లలారా, సహజంగా మనిషి ఇప్పుడు కూడా తనకున్న మిడిమిడి జ్ఞానంతో చిన్నగానే ఆలోచిస్తాడు. ఏదో పైపైన వివరాలు చెప్పుకుంటూ నువ్వెవరంటే కులం పేరు చెబుతాడు, నువ్వెవరంటే మతం పేరు చెబుతాడు, నువ్వెవరంటే ఉద్యోగం పేరు చెప్తాడు. అంతకుమించి ఆలోచించలేదు. ఇవన్నీ నిజాలంటారా? నీవెవరైనా అడగగానే వెంటనే కులం పేరు చెబుతాం. అదేమిటండి కులం పేరు ఎందుకు చెబుతున్నా? నీవెవరో అన్న ఈ ప్రశ్నకు కులం పేరు సమాధానమా? కులాలు సమాధానమా? నీవెవరో అన్న ఈ ప్రశ్నకు కులాలు సమాధానమా? సమాజానికి తెలియదు. ఇది నేను కమ్మ, నేను కాపు, నేను రెడ్డి, నేను మాల, నేను మాదిగ. కులం పేరు ఎందుకు చెప్తున్నావు? నీవెవరంటే కులం పేరు ఎందుకు చెప్తున్నావు? కులాలు ఎలా వచ్చాయో తెలుసా? కులాలు ఎలా వచ్చాయో తెలుసా? ఒకనాడు వృత్తులను బట్టి కులాలు వచ్చాయి. వృత్తులను బట్టి పూర్వీకులు వృత్తులను బట్టి కులాలుగా విభజించారు. అది నీ పుట్టుకతో వచ్చేది కాదు, మనిషి పెట్టింది. ఇవి కూడా కరెక్ట్ కాదు. ఇవి వృత్తిని బట్టి కులాలు వాళ్ళు పెట్టిన ఇది సరైన పద్ధతి కాదు. ఎలాగంటే గతం చేసేవారిని మంగలి అంటారు, మనుషులు అంటారు. ఇది రైటేనా? ఇది వాస్తవమేనా? మీరు ఆలోచించండి. గడ్డం చేసే ప్రతి వాడు మంగలైపోతాడా? అలా అనుకుంటే ఒకప్పుడు మంగళషాపుకు వెళ్ళి గడ్డం చేసుకునేవాళ్ళం. కానీ మంగళషాపుకు వెళ్ళి గడ్డం చేయమని కూర్చుంటే ఏ ఏడ్స్ వాడితో గీసినా ఆ బ్లేడ్ తీసుకొచ్చి మనకెక్కడ గీస్తాడని భయమేసి ఈరోజు మంగళషాపుకి వెళ్తున్నాం, మనం ఇంట్లో గడ్డం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఒకనాడు గడ్డం వాళ్ళు గీసేవాళ్ళు, ఇప్పుడు మన గడ్డం మనమే తీసుకుంటున్నాం. గడ్డం గీసిన ప్రతివాడు మంగళం అనుకుంటే మనం ఇంట్లో గడ్డం తీసుకుంటాం, మనం మంగళవాళ్ళం అయిపోతాం. చూసాం, చేసుకునే వృత్తిని బట్టి కులం ఎందుకు వచ్చింది? ఇకపోతే బట్టలు ఉతికేవాడిని రజకులు అని అన్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇంట్లో మన అమ్మ బట్టలు తూతుంది, భార్య బట్టలు తూతుంది, అంత మాత్రం చేత చాకలవారు అయిపోతారా? రజకులు అయిపోతారా? ఏమండి, మనిషి అజ్ఞాని. ఒకనాడు తాను చేసే వృత్తిని బట్టి పేరు పెట్టాడు, అది కులమైపోయింది. నీవెవరు అని అడిగితే కులం పేరు చెబుతావేంటి? కులం సమాధానం కాదు. అంటే మనిషికి తెలియదు అన్నమాట. నీవెవరు అన్న ప్రశ్నకు కులం పేరు ఎందుకు చెబుతున్నావు? తప్పది. ఇకపోతే మరికొంతమంది నీవెవరు అనగానే నేను ఎమ్మెల్యేని అంటాడు. అది నువ్వు అలంకరించిన పదం. నీవెవరు అనగానే సమాధానం రాలేదే. నీవెవరు అనగానే డాక్టర్ అంటావు, పోనీ ఇది రైట్ అనుకుంటున్నావా? ఇది వృత్తి, నువ్వు చేసే వృత్తి అది. నీవెవరు అని అడిగితే నువ్వు చేసే వృత్తి చెబుతావండి. నువ్వు యాక్టర్ అని చెప్పినా, డాక్టర్ అని చెప్పినా, ఇంజనీర్ అని చెప్పినా, మీరు చేసే వృత్తుల గురించి మాట్లాడుతున్నారు. కులం పేరు చెప్పడం సమాధానం కాదు, వృత్తి పేరు చెప్పడం సమాధానం కాదు, ప్రాంతం పేరు చెప్పడం సమాధానం కాదు. నీవెవరు అన్న ఈ ప్రశ్నకి ఈ ప్రపంచంలో ఎవరికి సమాధానం తెలియదు, ఎవ్వరికీ తెలియదు. పోనీ శాస్త్రవేత్తలు ఏమైనా చెప్పారనుకుందామా? శాస్త్రవేత్తలు వాళ్ళకు బుద్ధిగా తెలియదండి. ఎందుకంటే మనిషి ఎవరు అన్నదానికి చార్లెస్ డార్విన్ అనే ఒకడు పరిశోధన చేసి మనిషి ఎవరో కాదు, కోతి నుంచి వచ్చిన ఒక కోతి అని తేల్చేశాడు. మనిషి ఎవరని తేల్చాడు? చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి మనిషి ఎవరు అన్న ప్రశ్నకు ఏ సమాధానం ఇచ్చాడో తెలుసా? కోతి నుండి వచ్చిన ఒక కోతి. అంటే మనం కూడా కోతులు వినట. మనం కోతులమా? మనం జంతువుల్లో జంతువుమా? ఈరోజు పాఠ్య పుస్తకాల్లో, ఈరోజు పాఠశాలల్లో, ఈరోజు విద్యాలయాల్లో ఇదే నేర్చుకుంటున్నాం. మనిషి అనగా జంతువులలో ఒక జంతువు, క్షీరదాలలో ఒక క్షీరదం, కాకపోతే జంతువుల్లో కాస్త తెలివైన జంతువు. ఇది మనం నేర్చుకుంది. పిల్లరా, నిజమేనంటారా ఈ వివరణ? ఓ మనిషి నీవెవరు అంటే శాస్త్రవేత్త నువ్వు ఒక జంతువువి అని చెప్పారు. మనం నిజంగా జంతువులు? అంటే నాలుగు కాళ్ళతో గడ్డి మేస్తూ కనిపించే ఈ జంతువులు, లేదా అడవుల్లో నివసించే క్రూరమైన జంతువులు అనగా మాంసాహార జీవులు, ఆ జంతువుల్లో మనం ఒక జంతువా? ఒకవేళ అదే నిజమైతే, అదే నిజమైతే మన బ్రతుకుకి మిగిలిన జంతువుల బ్రతుకుకి అనగా
ఒకనాడు మనం కూడా జంతువుల వలెనే ఉన్నామని నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా అభివృద్ధి సాధించామని ఈరోజు శాస్త్రవేత్తలు శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మనం కూడా జంతువులమైతే మిగిలిన ఏ జంతువు సాధించలేని పురోభివృద్ధి సాంకేతిక అభివృద్ధి మనం ఎలా సాధించగలిగాము? అర్థం కాలేదా? ఈరోజు మనిషి భూమి మీద నుంచి అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాడు. అంతరిక్షం అంటే ఏదో ఆకాశంలో విమానాలు ఎగురుతున్నాడు అనుకుంటే పొరపాటు. ఈ భూమి మీద నుంచి తన పరిజ్ఞానం తన చూపు గ్రహాలలోనికి వెళ్ళిపోయింది, గ్రహాల నుంచి నక్షత్రాలలోనికి వెళ్ళిపోయింది. శాటిలైట్స్ అంతరిక్షంలోనికి పంపించి ఈరోజు మనిషి సాధించలేని ఏమీ లేదన్నట్టుగా ఈ భూమి మీద నుంచి ఎన్నో రాకెట్లు అంతరిక్షంలోనికి ప్రయోగిస్తున్నాడు. ఒక జంతువును చూడండి, అది పూర్వకాలం నుంచి సృష్టి ప్రారంభం నుంచి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది, అలాగే గడి తింటుంది, అలాగే బ్రతుకుతుంది, అలాగే చస్తుంది. కానీ మనిషి మాత్రం పూర్వం ఉన్నట్టుగా ఇప్పుడు లేడు, చాలా సాధించాడు. ఈరోజు మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చూశారో లేదో, మనిషి ఎంతటి విజ్ఞానాన్ని సంపాదించాడంటే మనిషి మెదడుతో రోగును కంట్రోల్ చేయాలని ఆలోచన చేస్తున్నారండి. 30 మంది శాస్త్రవేత్తలు కలిసి ఒక రష్యా కోటీశ్వరుడు ఈ ప్రోగ్రాంకి నాంది పలికాడు. మనిషి మెదడుకి రోగుకి సంబంధం, అది సాధిస్తాడా సాధించడా అనేది విషయం పక్కన పెట్టండి. కానీ మిగిలిన జంతువుల కంటే గొప్పవాడిగా మాత్రం మనిషి కనిపిస్తున్నాడు. ఇప్పటికే రోగులను తయారు చేశాడు, అవే వస్తాయి, తీయేస్తాయి, అవే వస్తాయి, వీడి ముఖం పళ్ళు రుద్దుతాయి, అవే వస్తాయి, వీడికి కావలసినవన్నీ చేస్తాయి. అదేంటి, మనిషిలానే ఉంది. తనలాంటి ఆకారం కలిగి తనలా పనిచేయగలిగిన రోగులను మనిషి సృష్టించాడు. అంతరిక్షంలోకి ఎగిరిపోతున్నాడు, నీళ్ల పైన కొన్ని వేల టన్నుల బరువు ఉండే ఓడలను నడిపించగలుగుతున్నాడు. మరి ఏ జంతువుకు ఇంతటి పురోభివృద్ధి, ఇంతటి సాంకేతిక అభివృద్ధి ఎందుకు లేదు? మనం కూడా జంతువుల్లో జంతువు అయి ఉంటే ఆలోచించండి. అంటే డార్విన్ చెప్పింది తప్పు, మనం జంతువుల్లో జంతువు అయి ఉంటే ఇంతటి పురోభివృద్ధి ఎలా సాధించగలం? ఇంతటి పురోభివృద్ధి మరొక విషయం చెప్పమంటారా? జంతువుల గురించి మనం మాట్లాడేటప్పుడు కాకి అనగానే కావు కావు అంటది అని అంటాం. అంటే దాని శబ్దం అదే, అది శబ్దాన్ని మార్చలేదు, తన జీవితాంతం కావు కావు అంటూనే బ్రతుకుతుంది. ఒక కుక్క బావు బావు అంటూనే జీవితాంతం బ్రతుకుతుంది, దాని శబ్దం అదే. ఒక పిల్లి మ్యామ్ మ్యామ్ అంటుంది, దాని శబ్దం అదే. ఇలా ఏ పక్షిని చూసినా ఏ జంతువును చూసినా ఒకే రకమైన శబ్దాన్ని చేస్తూ తన జీవితాంతం బ్రతుకుతుంది. అలాగే వాటి ఆహార అలవాట్లు చూడండి, వాటి ఆహార అలవాట్లు. ఒక జీవితాంతం గడ్డి మేస్తుంది తప్ప బోరు కొట్టి మాంసం తినదు, చికెన్ కొట్టుకు వెళ్ళదు, ఏ రోజు బిర్యానీ వండుకోదు. కాబట్టి ఒకే స్వరము, ఒకే ఆహార అలవాటు, ఒకే జీవిత విధానం మారదు జంతువులకి, అవి అలాగే ఉంటాయి. ఒకవేళ జంతువులను చూడలేకపోయినా వాటి స్వరాన్ని బట్టి ఇది ఏ జంతువు, వాటి శబ్దాన్ని బట్టి ఇది ఏ పక్షి, వాటి రూపాన్ని బట్టి ఇది ఏ జంతువు ఇవన్నీ చెప్పగలం. కానీ మనిషి వీటన్నిటికంటే భిన్నమైన వాడండి. పిల్లిలా పలకగలడు, కుక్కలా మాట్లాడగలడు, పులిలాగా చేయగలడు. ఏమంటే చివరికి సాధు జంతువుల వలె శాకాహారాన్ని తీసుకోగలడు, క్రూర జంతువులు మాంసాహారుల వలె మాంసాహారాన్ని తీసుకోగలడు, పైకి ఒకలా కనిపిస్తూ లోపల మరోలా ఉండగలడు, లోపల మరో రకంగా ఉండి పైకి మాత్రం మరొకటి ప్రదర్శించగలడు. విచిత్రమైన వాడిగా కనిపిస్తున్నాడండి. ఈ ప్రకృతిలో ఏ జంతువు సాధించలేనంత పురోభివృద్ధి సాధించి, ఏ జంతువుకి లేనంత ప్రత్యేకత కలిగిన వాడే. ఒక మాటలో చెప్పాలంటే సర్వ సృష్టిని తన చేతులలో పెట్టి ఈ సర్వ ప్రపంచాన్ని ఏలుతున్నాడు, సర్వ సృష్టిని ఏలుతున్నాడు. ఆకారంలో గొప్పది ఏనుగు, బలంలో గొప్పది సింహం, వీటన్నింటినీ తన చేతి కింద ఉంచగలిగాడు మనిషిని చూడండి. కాబట్టి సింహానికి ఉన్నట్టుగా కోరాలు లేవు, పంజాలేదు,
సింహానికి ఉన్నంత బలం లేదు, కానీ దాన్ని కంట్రోల్ చేశాడు. ఏనుగుకున్నట్టుగా మంచి ఆకారం లేదు, మంచి బలం లేదు, కానీ దాన్ని కూడా తన చేతుల్లో పెట్టుకోగలిగాడు. ఎవరితన ఎవరి మనిషి విశ్వానికి రారాజై ప్రకృతిలో ప్రతిదాన్ని ఏలుతూ ఈ ప్రపంచానికి రారాజుగా కనబడుతున్న ఈ మనిషి ఎవరు? జంతువుల్లో జంతువు అని దారి విన్నా అది తప్పని తెలిపోతుంది. ఒకవేళ అతను జంతువు అయితే మిగిలిన జంతువులకు లేనిది తనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఇతను కోతి నుండి వస్తే కోతుల కిందకి అంత విజ్ఞానం లేదు. తప్పు, ఇతను జంతువు కాదు, ఇతను జంతువుల్లో జంతువు కాదు. ఎవరో మహానుభావుడు, గొప్పవాడు. ఎవరితన దారి చెప్పినట్టుగా ఇతను కోతి నుండి వచ్చినవాడు కాదు. ఇది శాస్త్రవేత్తలకు ఇప్పుడిప్పుడే వెలుగుతుందండి. ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తలకు ఈ విషయం అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈ ప్రపంచంలో ఏ మనిషి కనుగొనలేని సూపర్ కంప్యూటర్ మనిషికి పుట్టుకతోనే వచ్చింది అంటున్నారు. ఎలా వచ్చింది పుట్టుకతోనే? ఏంట కంప్యూటర్? మనిషి మెదడు 360 గ్రాములు. 360 గ్రాములు, ఇది ఏ మనిషి ఎప్పటికీ తయారు చేయలేని వండర్ఫుల్ కంప్యూటర్ అట. వండర్ఫుల్ కంప్యూటర్. మిగిలిన జంతువులకు కూడా చాలా చాలా 2 కేజీల మెదడు ఉంటుంది, కానీ మనిషి మెదడుతో సమానం కాదు. ఎవరితను ఎవరితను ఎంత గొప్పవాడు ఎవరితను ఎవరని? జంతువుల్లో జంతువు కాదు. అర్థమైపోతుంది శాస్త్రవేత్తలకి. విలియం స్టీఫెన్ హాకిన్స్ అనేవాడు పరిశోధన కొనసాగించి ఇంతటి గొప్పవాడికి ఎవరో పూర్వీకులు ఉండాలి. ఇంతటి గొప్పవాడు వచ్చింది కోతి నుంచి కాదు, ఇంతటి గొప్పవాడు వచ్చింది జంతువు నుంచి కాదు. ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది అని ఊహించి ఈ స్టీఫెన్ విలియం హాకిన్స్ ఏమి చెప్పాడు తెలుసా? చివరికి ఇంతటి విజ్ఞానం గల ఇంతటి మేధావైన మనిషి పుట్టుకకు కారణం మరో గొప్ప మేధావై ఉంటాడే తప్ప జంతువు కాదు అని చెప్పాడు. ఇంతటి గొప్ప మేధావి పుట్టుకకు మరో మేధావి కారణమే తప్ప జంతువు కాదు. ఇంతకీ ఆ మేధావి ఎవరు అని అతను అడిగితే అతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? గ్రహాలలో ఎవరో గ్రహాంతర జీవులు ఉండాలి. అంటే ఎటు తిరిగినా వాళ్ళు మళ్ళీ దేవుడి దగ్గరికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. గ్రహాలలో గ్రహాంతర జీవులు ఉన్నాయి, ఇదిగో ఈ భూమి మీద మానవ పుట్టుకకు అవే కారణం. డార్విన్ ఏమో మనం కోతుల నుండి పుట్టామన్నాడు. మనం కోతుల నుండి పుట్టామని చెప్పకపోయినా ఈ స్టీఫెన్ విలియం హాకిన్స్ ఏమని చెప్పాడు? మరీ బుద్ధిగా కోతుల నుండి పుట్టామని చెప్పలేదు, కానీ ఏదో గ్రాంతర జీవుల నుంచి మనం పుట్టాము, ఏలియన్స్ నుంచి పుట్టాము అంటున్నారు. ఏమండి, గవర్నమెంట్ అడిగితే భూమి మీద నీది ఏ ప్రాంతమో చెబుతుంది, నీ ఏ తల్లిదండ్రులు పుట్టావో చెబుతున్నారు, నువ్వు పురుషుడివో స్త్రీవో చెబుతున్నారు, అంతకు మించి ఏం చెప్పడం లేదు. శాస్త్రవేత్తలు అడిగితే కోతుల నుండి వచ్చామంటున్నారు. స్టీఫెన్ విలియం హాకిన్స్ అడిగితే నువ్వేదో జంతువు ఏదో ఏలియన్స్ నుంచి గ్రాంతర జీవుల నుంచి వచ్చావంటున్నారు. నిజంగా ఇవన్నీ మనిషి తన గురించి తాను తెలుసుకున్న వాస్తవాలేనంటారా? వాస్తవాలేనా? కాదండి, ఇవన్నీ వాస్తవాలు కాదు. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి మనిషి గురించి? ఎవరు చెప్పాలి ఈ మనిషి ఏ దేవుడు చేశాడో? ఆ దేవుడే చెప్పాలి. నీవెవరో నేనెవరో ఆ దేవుడు చెప్పాలి. సృష్టించిన ఆయన చెప్పాలి. ప్రిల్లరా, నీవెవరు అన్న ప్రశ్నలో, నీవెవరు అన్న ప్రశ్నలో 3 ప్రశ్నలు దాగుంటాయండి. ఈ 3 దినాల మహాసభ 3 ప్రశ్నల పరంపరగా కొనసాగుతుంది. నీవెవరు అన్న ఈ ప్రశ్నలో 3 ప్రశ్నలు ఉంటాయి. మొదటిది, నీవెవరు అని ఎవరినైనా మనం అడిగామంటే దాని వెనక నీవు ఎవరికి చెందినవాడు అనే ప్రశ్న దాగుంటుంది. నీవెవరు అని ఎవరినైనా మనం అడిగితే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు ఎవరబ్బాయివి, అంటే ఎవరికి చెందినవాడవు? ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఎక్కడి నుండి వచ్చావు? ఇది 2వ ప్రశ్న. 3వది, ఎందుకు వచ్చావు? 3 ప్రశ్నలు దాగుంటాయి నీవెవరు అన్న ప్రశ్నలో. ఈ 3 దినాలు ఈ 3 ప్రశ్నలకు సమాధానంగా ఈ సభ సాగుతుంది. నీవెవరు అంటే ఎవరికి చెందినవాడు?
ఎవరికి చెందినవాడు అని తెలుసుకోవడం ఈ సమాజం తప్పు చేసింది. కోతులు చెప్తే కాదంటుంది, ఇప్పుడు గ్రామాంతర జీవుల గురించి అంటుంది. కాబట్టి మానవ జీవితం గురించి చెప్పగలిగిన ఏకైక గ్రంథం బైబిల్ అండి. ఎందుకంటే దేవుడు మానవాళి కోసం తన మాటలను పొందుపరిచి వారెవరు తెలుసుకోలేక అజ్ఞానపు దిశగా వెళ్ళిపోతున్న దినాలలో దేవుడు మహాజ్ఞాన గ్రంథాన్ని రాసి నీవెవరో చెప్పడానికి సిద్ధపడ్డాడు. బైబిల్లో మానవ జీవితపు పుస్తకం అండి అది. మానవ జీవితపు యథార్థాలు రాయబడ్డాయండి. అందుకే లేఖనాలలో నుంచి నీవు అనగా నేననగా మనిషి అనగా ఎవరో దేవుడు ఏం చెప్పాడో అసలు శిష్యులైన వాస్తవం ఏంటో ఒక్కసారి చూద్దాం. అసలు శిష్యులైన వాస్తవం ఏంటో చూద్దాం. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం. ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం. మీ అందరికీ తెలుసు మహానుభావుడైన సొలొమోను సూర్యుని కింద జరిగే మానవ జీవితపు స్థితిగతులను చూసి మానవ బ్రతుకును గురించి ఒక గొప్ప గ్రంథం రాశాడు. అదే ప్రసంగి సొలొమోను. దేవుని వలన అనుగ్రహింపబడిన జ్ఞానంతో ఈ మానవ జీవితాన్ని పరికించి చూసి మానవ జీవితపు చివరి దశ ఎలా ఉంటుందో తన పుస్తకంలో దాన్ని చివరిగా పొందుపరుస్తున్నాడు. తన పుస్తకంలోని చివరి మాటలు మానవ జీవితపు ముగింపు మాటలుగా పలికాడు. పన్నెండవ అధ్యాయం మనం చూడగలిగితే, మొదటి వచనం చూడగలిగితే మానవ జీవితపు ముగింపు మాటలది. ఆ జీవితం ఎలా ముగుస్తుందో మాట్లాడుతూ ఏడవ వచనంలో అంటున్నాడు, మన్నైనది. ఒక మనిషి జీవితంలో చివరికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఒక మనిషి జీవితంలో చివరికి ఏం జరుగుతుందో చెబుతున్నాడు. ఏం జరుగుతుందట? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోతుంది అన్నాడు. మన్నైనది వెనుకటి వలనే మన్నైపోతుంది, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మనిషి జీవితపు ముగింపులో ఏం జరుగుతుందయ్యా సొలొమోను అని అడిగితే ఏమంటున్నాడు తెలుసా? రెండు కార్యక్రమాల గురించి మాట్లాడాడు. మనిషి ఏమైపోతాడు అని అడిగితే రెండు మాట్లాడాడు. ఏంటి మనిషి ఏమవుతాడు అంటే రెండు మాట్లాడాడు. ఏంటి? ఒకటేమో మట్టికి పోతుంది, ఒకటేమో దేవుని దగ్గరికి వెళ్తుంది అన్నాడు. మనం అడిగింది మనిషి గురించి, సొలొమోను చెప్పింది మనిషి గురించే. అంటే ఇప్పటి వరకు మనిషి అంటే మనుషులు అనుకున్నది రైట్ కాదన్నమాట. శాస్త్రాన్ని అడిగి చూడండి, శరీర ధర్మశాస్త్రాన్ని అడిగి చూడండి. మనిషి అనగా రెండు కాళ్ళు, మనిషి అనగా మొండెము, మనిషి అనగా తల, ఇది మాత్రమే మానవుడు అనుకుంటున్నారు. కాదండి, మనిషి అనగా రెండింటితో నిండినవాడు. మనిషి అనగా రెండు, ఒకటి శరీరం అయితే రెండవది ఆత్మ. మనిషి అనగా రెండు, ఒకటి శరీరం అయితే రెండవది ఆత్మ. ఈ రెండింటిలోనూ ప్రాముఖ్యమైనది ఆత్మ అన్న సంగతి మొదటి ప్రసంగంలో మీరు విన్నారు. ఈ రెండింటిలోనూ ప్రాముఖ్యమైనది ఆత్మ. ఆత్మ ప్రాముఖ్యమైనదా? అవునండి. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు కదండి, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. విద్యుత్ శక్తి లేనప్పుడు ఈ విద్యుత్ పరికరాలన్నీ ఎలా నిష్ప్రయోజనమైపోతాయో, ఈ దేహంలో ఈ శరీరంలో ఆత్మ లేకపోతే ఈ శరీరమే నిష్ప్రయోజనం. ఎవరి రోజు యేసుక్రీస్తు మాట చెప్పి ఈ రోజుకి 2000 సంవత్సరాల సుమారుగా గడుస్తుంది. ఈ ప్రపంచానికి ఆయన మాట ఏమైనా అర్థమైందంటారా? ఆత్మయే జీవింపజేస్తున్నదయ్యా, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. ఈ మాట క్రైస్తవులకి ఏమైనా అర్థమైందంటారా? అర్థం కాలేదండి. ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషి శరీరం కోసమే బ్రతుకుతున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి చేసే ఆలోచన దేని గురించో మీరు చెప్పండి. దేని గురించి చెప్పండి? పురుషులైతే ఉదయాన్నే లేచి బ్రష్ మీద పేస్ట్ వేస్తారు. ఈ బ్రష్ మీద పేస్టు ఆత్మక శరీరంలో ఉన్న మీ పళ్ళక దంతాలక.
లేదండి, ఉదయాన్నే లేచి నేను ఆత్మకు పేస్ట్ బ్రష్ చేయిస్తానని ఎవరైనా అంటారా? ఉదయాన్నే లేచి నువ్వు బ్రష్ మీద వేసే పేస్ట్ శరీరానికి, ఆ తర్వాత కడుపులో వేసే టిఫిన్ శరీరానికి, ఆత్మక శరీరానికి. ఆ తర్వాత నువ్వు ఆఫీసుకు క్యారేజీ కట్టుకుని మరి ఆఫీస్కి వెళ్తావే, ఆ ఆఫీసులో చేసే పని శరీరానికి, ఆ మధ్యాహ్నం నువ్వు తినే తిండి శరీరానికి. మరి ఆడవాళ్ళ విషయం చూద్దాం. ఉదయాన్నే లేచి వంట పాత్రలన్నీ బయటేసి జిమ్మిబారు బయట పెట్టి రుదుతూ ఉంటారు. ఏమండి ఈ పాత్రల పరిశుభ్రత ఆత్మక శరీరానికి మీరు చెప్పండి? లేదండి, ఉదయాన్నే నా ఆత్మకి ఇందులో అన్నం వండి పెడతానంటారు, శరీరానిక. చూసారా, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి ఆలోచిస్తున్నది శరీరం గురించే కదా. ఇకపోతే వ్యాపార ప్రపంచంలోనికి ఒకసారి అడుగు పెట్టి చూడండి, బయటకు వెళ్ళి ఏ షాపులో చూసినా దొరికేవన్నీ శరీరానికి సంబంధించినవే, శరీరానికి సంబంధించినవి. కార్ల కంపెనీ వాళ్ళు కొత్త కొత్త కార్లు ఎలా తయారు చేయాలి, కొత్త కొత్త మోడల్స్ ఎలా తిప్పాలి, ఎలా దింపాలి, కొత్త కొత్త డిజైన్లు ఎలా ఇవ్వాలి, ఈ కారు శరీరానికి ఆత్మక. అంతవరకు ఎందుకంటే స్త్రీల కాలి గోటికి వేసే నెయిల్ పాలిష్ నుంచి తల మీద పెట్టుకునే హెయిర్ పిన్ వరకు ఈరోజు బజార్లో అమ్ముతున్న ప్రతి వస్తువు చూడండి శరీరానికి ఆత్మక. అమ్మో, శరీరం గురించి మనిషి చాలా ప్రయోగాలు చేశాడు, చాలా పరిశ్రమలు చేశాడు, చాలా వస్తువులు సృష్టించాడు, చాలా వస్తువులు కనిపెడుతున్నాడు. ఇదిగో మేము తయారు చేసినవి ఇవి మీరు వాడండి, ఇదిగో మేము తయారు చేసినవి ఇవి మీరు వాడండి అంటే, ఒకసారి బయటకు వెళ్ళి చూస్తే వ్యాపార ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ శరీరానికి. రైట్, మీరు పనిచేసిన శరీరానికి పనిచేస్తున్నారు, వ్యాపారస్తులు అమ్మినా శరీరానికి సంబంధించినవి అమ్ముతున్నారు. మరి ఆత్మకు సంబంధించి ఎవరూ ఆలోచించలేదా? ఆత్మకు సంబంధించి ఎవరు ఆలోచించలేదా? మీరు ఏం చేయటం లేదు ఆత్మకు సంబంధించి? బయట షాపుల్లో ఆత్మకు సంబంధించి ఏమైనా వస్తువులు తయారు చేసిన వారంటే, ఇవి కాలుకు పెట్టుకునే మెట్టెలు, ఇవి చేతికి వేసుకునే గాజులు, ఇవి నడుము పెట్టుకునే వడ్డాణం, ఇది తలకు పెట్టుకునేది, ఇలా ఉన్నాయి. కానీ ఇది ఆత్మకు వాడేది అని ఏ వస్తువైనా ప్రపంచంలో ఉందేమో అడగండి బయటకు వెళ్ళి. యేసు ప్రభువేమో ఆత్మయే ప్రాముఖ్యమైనది అన్నాడు, శరీరం నిష్ప్రయోజనం అన్నాడు. మనిషి ఏం చేశాడు? దేవుడు చెప్పిన దానికి ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తాడు కదండి. అందుకే ఆత్మ గురించి వదిలేశాడు, శరీరం గురించి పట్టుకోవడం ప్రారంభించాడు. ఒక పండు ఉందనుకోండి, ఆ పండును గురించి మీరు ఏం ఆలోచిస్తారండి? అరటి పండునే ఆలోచించండి. అరటి పండును తినాలనుకున్నప్పుడు చక్కగా దాని తోలు వలచి ఒక పద్ధతి ప్రకారం తింటాం. తోలు వలిచిన తర్వాత లోపల పండును పారేసి తోలు తింటారా, తోలు పారేసి పండు తింటారా? ఏం చేస్తారు చెప్పండి? పండు పారేసి తోలు మింగారనుకోండి మిమ్మల్ని మనిషి అందరం ఆవు అంటారు, అంతే కదండి. మనకు తోలు ఇంపార్టెంట్, లోపల పండు ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్? ఆ లోపలదే. హోటల్కి వెళ్ళామనుకోండి, ఆ డిస్పోజల్ గ్లాసులో టీ పోస్తారు, టీ పార పోసి కప్పు లోపల వేసుకున్నాం అనుకో సంచి లోపల, ఏమంటారు? కప్పులు ఏరుకునే రకంలో ఉన్నా లోపల టీ ఇంపార్టెంట్, బయట కప్పు ఇంపార్టెంట్? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కప్పు ఒకటి ఇవ్వని చెప్పి లోపల ఐస్ క్రీమ్ అంతా కింద పడేసి కప్పు లోపల వేసుకుంటారా? ఏమండి, ప్రతిదీ లోపలిది, పదార్థం ముఖ్యం, ప్రాముఖ్యమైనది లోపలిది. కానీ తన విషయానికి వస్తే మనిషి ఎలా మారిపోయాడు తెలుసండి. పండు విషయానికి వస్తే ఏది ముఖ్యమైనదో అదే స్వీకరిస్తున్నాడు. పాల ప్యాకెట్ ఉంది, పాలన్నీ పారబోసి ప్యాకెట్ కాసుకుంటావా? ఏది ప్రాముఖ్యమైనదో ప్రతి దాని విషయంలో అర్థం చేసుకున్న మనిషి తన గురించి మాత్రం అపార్థం చేసుకున్నాడు. శరీరము పైన కప్పు లాంటిది, పైన తోలు లాంటిది, పైన పాల ప్యాకెట్ లాంటిది. దీనికి ఎందుకు ఎన్ని మెరుగులు? దీనికి ఎందుకంటే ఎన్ని మెరుగులు? లోపల ఉన్న ఆత్మను మాత్రం పట్టించుకోలేదు, పైన శరీరానికి మాత్రం ఎన్ని హంగులు, ఎన్ని ఆర్భట్టాలు. ప్రేమని దేవుడు పిల్లలారా, శరీరం నిష్ప్రయోజనం అని ఎందుకన్నాను తెలుసా? ఆత్మ జీవింపచేస్తుంది కనుక. ఆత్మ జీవింపచేస్తుందా? ఆత్మే జీవింపచేస్తుందా? ఆత్మే జీవింపచేయగలదా? అవునండి. ఎందుకంటే ఎందుకో సొలొమోను చెప్పిన మాటలోనే ఉంది, ఆత్మ ఎందుకు జీవింపజేస్తుందో అక్కడే చెప్పాడు. ఏం చెప్పాడు మళ్ళీ చదవండి,
ప్రసంగి 12 వీళ్ళు మళ్ళీ చదవండి. మన్నయది మనిషి అనగా రెండు, ఆ రెండిట్లో ఒకటి మట్టి నుండి వచ్చింది, ఒకటి మట్టి నుండి వచ్చింది అంతే కదా. ఒకనాడు దేవుడు ఆదాము చేసినప్పుడు ఇదే నేల మట్టి నుండి మానవ ఆకారాన్ని చేశాడు. నేల మట్టి నుండి మానవ ఆకారాన్ని చేసి ఆ తర్వాత ఆ ఆకారంలోనికి ఒక శక్తిని ప్రవేశపెట్టాడు. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. నేల మట్టితో చేసింది శరీరం, ఆ శరీరంలోనికి దేవుడు జీవాత్మను ప్రవేశపెట్టాడు. చాలా మంది జీవవాయువు అనగానే ఏమనుకున్నారు తెలుసా అండి? ఆక్సిజన్ అనుకున్నారండి. ఆక్సిజన్ జీవవాయువా? జీవవాయువు అంటే జీవింపచేసేది అని అర్థం. జీవింపచేసేదాన్ని దేవుడు ఒక వాయువు వలె ప్రవేశపెట్టాడు. ఒకవేళ ఆక్సిజన్ జీవవాయువు అని మీరు అనుకుంటే మరణించిన శవానికి ఆక్సిజన్ పెడితే లేచి కూర్చోవాలి, మరి లేచి కూర్చుంటుందా? లేచి కూర్చుంటుందా? జీవవాయువు అంటే బ్రతికించేది. ఒకనాడు దేవుడు ఆదాము అనే ఆ శరీరం మట్టి రూపానికి నాసికారంధ్రంలో ప్రవేశపెట్టింది వాయువు కాదండి, గాలి కాదండి, ఆక్సిజన్ కాదండి, దేవునిలో నుంచి వచ్చిన ఒక మహాశక్తి. వారి నాసికారంధ్రంలో ఊదారట అని నేను ఊదాను. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఊదినప్పుడు నాలో నుంచి వచ్చింది. మరి దేవుడు ఊదినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చింది. అంటే దేవునిలో నుంచి వచ్చి శరీరం మట్టి శరీరాన్ని కదిలించినది జీవవాయువు అనగా వాయువు కాదు, ఆక్సిజన్ కాదు, అది ఆత్మ. అందుకే జీవవాయువును దేవుడు ప్రవేశపెట్టినప్పుడు ఆదాము ఏమైపోయాడు అన్నాడు? జీవాత్మ. ఆదాము జీవాత్మ, ప్రేమైన దేవుని పిల్లలారా. అందుకే ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆ జీవింపజేసే ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది. అందుకే సొలొమోను అంటున్నాడు, మన్నైన వెనుకటి వల్లే మట్టికి చేరింది, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోతుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు, ప్రేమైన దేవుని పిల్లలారా. దేవుని నుంచి ఆత్మ వచ్చింది, మట్టి నుండి శరీరం వచ్చింది. ఈ రెండింటి కలయిక వలన మనిషి వచ్చింది. మరో విషయం చెప్పమంటారా? యేసు చెప్పిన మాటను బట్టి అసలు మనిషిని ఎవరనాలి? రెండిట్లో, ఈ రెండిట్లో ఆత్మ ప్రాముఖ్యమైనదని యేసు చెప్పాడు. మీకు తెలియకుండా, నాకు తెలియకుండా, ఈ ప్రపంచంలో ఏ మనిషి తనకు తెలియకుండానే కొన్ని అద్భుతమైన సంగతులు మాట్లాడతాడండి. అలాంటి వాటిలో ఒకటి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, డాక్టర్ గారు నా కన్ను బాగోలేదండి అంటాం, డాక్టర్ గారు నా చెయ్యి బాగోలేదండి అంటాం, డాక్టర్ గారు నా కడుపు బాగోలేదండి అంటాం, డాక్టర్ గారు నా ఒంట్లో బాగోలేదండి అంటాం, చివరికి నా శరీరం బాగోలేదండి అంటాం. జాగ్రత్తగా వెళ్ళండి, మనం ప్రయోగించిన మాటలను ఒకసారి ఆలోచించండి. నా కాలు అన్నాం, నా చెయ్యి అన్నాం, నా కన్ను అన్నాం, నా కడుపు అన్నాం, చివరికి నా శరీరం అంటున్నాం. పిల్లరా, నాది నాది అంటున్నావంటే నువ్వు వేరే ఉన్నావా? ఆలోచించండి. ఈ బాటిల్ నాది అన్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను వేరు, ఈ బాటిల్ వేరు. ఈ ల్యాప్టాప్ నాది అన్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను వేరుగా ఉన్నాను, ల్యాప్టాప్ వేరుగా ఉంది. ఈ సూట్ నాది అన్నానంటే దాని అర్థం ఏంటి? నేను వేరు, ఈ సూట్ నేను ధరించుకున్నాను. ఇవన్నీ మనకు అర్థమవుతున్నప్పుడు చెయ్యి నాది అన్నానంటే చెయ్యి వేరు, నేను వేరా? అవును. కడుపు నాది అన్నానంటే కడుపు వేరు, నేను వేరా? అవును. శరీరమే నాది అన్నానంటే శరీరం వేరు, నేను వేరా? అవునండి. ఇప్పటి వరకు కనిపించే రూపాన్ని చూసి నేను అని భ్రమపడుతున్నారే, ఈ కనిపించే రూపం మీరు కాదు, ఈ కనిపించే రూపాన్ని కలిగి ఉన్నవారు మీరు. అనగా ఈ శరీరం లోపలున్న ఆత్మే మీరు.
అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమని మాట్లాడాడు? హెబ్రీ 10:5 చూడండి. హెబ్రీ 10:5 హెబ్రీ పత్రిక 10:5 యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. నాకు అనగా నేను ఉన్నాను, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. శరీరం అమర్చబడినప్పుడు ఆ అమర్చుకున్నది ఎవరు? నాకు అమర్చావని చెబుతున్నది ఎవరు? ఆత్మ. ఆత్మకు శరీరం అమర్చబడింది. నాకు ఒక శరీరం అంటే నేను ఆత్మనైతే, నేను ఆత్మనైతే ఆత్మగా ఉన్న నాకు శరీరం అమర్చబడింది. ఏస్కేలు గ్రంథం 3:3 ఏస్కేలు గ్రంథం 3:21 ఏస్కేలు గ్రంథం 3:21 చివరి మాట, అతడు అవశ్యముగా బ్రతుకును నీ మట్టుకు నీవును, బ్రాకెట్లో నీవు అంటే ఏమనుందో చూడండి, ఆత్మ. నీవు అనగా ఆత్మ, నీవు అనగా ఆత్మ. ఓ మనిషి నీవెవరో తెలుసా? నీవు ఆత్మవు, నీవు ఆత్మవు. ఇప్పటి వరకు నీవంటే ఒక కులం, నీవంటే ఒక మతం, నీవంటే ఒక ఉద్యోగం, నీవంటే ఒక పదవి, నీవు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి దానిని మాట్లాడావు. కానీ ఈ ప్రపంచంలో ఎవరు చెప్పనిది బైబిల్ ఒకటి చెప్పింది, నీవు ఎవరో తెలుసా? ఓ మనిషి నీవు ఒక ఆత్మవు, నీవు ఒక ఆత్మవు, నీవు ఒక ఆత్మవు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు? ఆత్మగా ఉన్న నీవు ఈ శరీరాన్ని దేవుని వలన తెచ్చుకొని ఈ శరీరాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆత్మవైన నీవు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? డాక్టర్ గారు నా చెయ్యి బాగోలేదు, ఈ చెయ్యి నేను కాదు నాది, ఈ చెయ్యి నేను కాదు చెయ్యి నాది, నేను ఆత్మను, ఆత్మైన నేను ఈ శరీరాన్ని ధరించుకున్నాను, ఈ శరీరం నాది, నాదైన ఈ శరీరము జబ్బు పడింది. డాక్టర్ గారు నా చెయ్యి బాగోలేదు, డాక్టర్ గారు నా కన్ను బాగోలేదు, డాక్టర్ గారు నా కడుపు బాగోలేదు, ఇలా నాది 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 అంటున్నావే. ఆ అంటున్న నువ్వు శరీరం కాదు, లోపల ఆత్మ. నవశక్యంగా లేదు కదా ఇది నిజం. ఉదయాన్నే లేచి అద్దం ముందుకెళ్ళి నిలబడతావు, నేను ఎంత అందంగా ఉన్నాను అనుకుంటావు. ఏంటి అందం, ఏంటి అందం? నువ్వు అందంగా ఉన్నావా? నువ్వు ధరించుకున్న ఈ శరీరం గురించి మాట్లాడుతున్నావా? ఏమంటే ఒక నిజం చెప్పమంటారా? స్త్రీ అని పురుషుడనే ఈ భేదం ఆత్మ ధరించుకున్న శరీరానికి ఉంది కానీ ఆత్మకు లేదండి. నీవు అనగా ఆత్మవైతే నీవు ఆత్మగా ఉన్న నీవు ఒక శక్తివే తప్ప నీకు స్త్రీలింగం పురుషులింగం అనే భేదాలు కూడా లేవు. ధరించుకున్న శరీరానికి ఉంది ఆ భేదం. ఒక స్త్రీగా ఒక పురుషుడిగా అద్దం ముందు నిలబడి నువ్వు చూస్తున్నది నువ్వు ధరించుకున్న పై తొడుగు మట్టి రూపం, లోపల ఉన్న ఆత్మను నువ్వు చూడలేవు. అంటే నిన్ను నీవు ఎప్పుడూ చూసుకోలేవు, ఎప్పుడు చూడలేవు. అంటే మనం అందరం ఆత్మలవా? ఖచ్చితంగా. అందుకేనండి ఎవరైనా మరణించినప్పుడు వారి దగ్గరికి సహజంగా మనం వెళతాం, తెలిసిన వాళ్ళైతే. అలా వెళ్ళినప్పుడు వారి దగ్గర మనకు వినబడే మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి? తల్లి అనుకోండి చచ్చిపోయింది తన కొడుకు అనుకోండి, ఎలా ఏడుస్తుంది? చెట్టు అంతా ఎరిగిన బిడ్డ పోయాడు, నా బిడ్డకి నాకు లేడు, నా బిడ్డకి నాకు రాడు అని ఏడుస్తూ ఉంటుంది. అదే అతని భార్య అనుకోండి, అన్యాయం చేసి పోయాడు, ఇప్పుడు ఈ పిల్లలు నేను ఏమైపోవాలి, నన్ను అన్యాయం చేసి పోయాడు అంటుంది. మనం వెళ్ళి ఏమడుగుతావో తెలుసా? ఎన్ని గంటలకు పోయాడు అంటాం, రాత్రి 10 గంటలకు పోయాడు, ఆమె తల్లి చూస్తే లేడు పోయాడు అంది, భార్య చూస్తే లేడు పోయాడు అంది, మనం వెళ్ళిపోయి ఎప్పుడు పోయాడు అని అడుగుతున్నాం. రాత్రి 10 గంటలకు అతను పోయాడు పోయాడు అంటున్నారు. విచిత్రమేంటి చెప్పరా? ఆ మంచం మీద అతని చుట్టూ కూర్చొని మాట్లాడుతుంటారు. కాస్త బుర్ర తిరుగుడు వాడు ఎవడైనా వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? ఆయన అక్కడే ఉంచుకోరు, అందరూ పోయాడు పోయాడు అన్నా, మరి ఆయన ఎవరు అని అడిగి చూడండి. సుబ్బారావు గారిని అక్కడే ఉంచుకొని పోయాడని తల్లి అంటుంది, పోయాడని భార్య అంటున్నారు, పోయాడని అందరూ అంటున్నారు.
అడిగిన వాళ్ళు కూడా ఎప్పుడు పోయాడన్నారు, మరి ఇక్కడ ఉన్నది ఎవరు అని అడిగి చూడండి. సుబ్బారావు చచ్చి పోయాడు, చచ్చి పోయాడు, మరి ఇక్కడ ఉన్నది ఎవరు? అమ్మా సుబ్బారావు గారు ఇక్కడే ఉన్నారు కదమ్మా అంటే, నాయన అతను సుబ్బారావు కాదు, అది నా కొడుకు కాదు, అది సుబ్బారావు. అయితే ఏ తల్లి దాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పెట్టదు, ఏ భార్య దాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పెట్టదు, ఏ బిడ్డలు దాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పెట్టరు, అది సుబ్బారావు కాదు. అప్పటి వరకు సుబ్బారావు అనబడే ఆత్మ ఆ శరీరంలో ఉంది. ఇప్పుడు చావు పేరుతో ఈ శరీరాన్ని విడిచిపెట్టి సుబ్బారావు అనే ఆ ఆత్మ వెళ్ళిపోయింది. అంటే పేరు కూడా ఆత్మకే తప్ప శరీరానికి కాదు. దీన్ని భౌతిక కాయం పార్థివ దేహం అంటారు. సుబ్బారావు అని ఎవరు పిలవరు దీన్ని, దీన్ని సుబ్బారావు అన్న సుబ్బారావు యొక్క భౌతిక దేహం, భౌతిక కాయం పార్థివ దేహం లేదా శవం అంటారు. మరి వెళ్ళిపోయిన వాడు సుబ్బారావు పోయాడు అంటే అప్పటి వరకు ఆ మట్టి శరీరంలో నివసించిన ఆత్మే సుబ్బారావు. అవును, ఆ సుబ్బారావు పోయాడు, మనం మాత్రం ఇంకా ఉన్నాం ఈ మట్టి దేహంలో, మనం కూడా పోతాం. అంటే ఈ మట్టి దేహాలలో ఉన్న ఆత్మలమే మనం. ఓ మనిషి నీవెవరో తెలుసా, పురుషుడు కాదు స్త్రీవి కాదు, ఒక ఆత్మ నీ, ఒక ఆత్మ. ఎక్కడి నుంచి వచ్చావు? దేవునిలో నుంచి వచ్చావు. నీవు దేవునిలో నుంచి వచ్చావు అంటే ఎవరికి చెందినవాడవు? ఎవరికి చెందినవాడవు? దేవునికి చెందినవాడవు. మీలో నుంచి వచ్చింది మీ బిడ్డ అవుతుందండి. మీ పిల్లలు మీలో నుంచి వస్తారు, మీలో నుంచి వస్తారు కనుక మీ బిడ్డలు. మరి మనిషిగా మనం అంతా దేవునిలో నుంచి వచ్చాం. మట్టి బొమ్మలోనికి ఆత్మను ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆత్మ ఎవరిలో నుంచి వచ్చింది? దేవునిలో నుంచి, పరమాత్మలో నుంచి ఈ జీవాత్మ విడిపోయింది. అంటే ఆత్మలమైన మనం అంతా పరమాత్మ నుంచి వచ్చాం. అలాంటప్పుడు మనం దేవుడికి ఏమవుతాం, మనం దేవుడికి ఏమవుతాం, ఏమవుతాం అండి మాట్లాడండి? దేవుని పిల్లలం, దేవుని పిల్లలం. ఈ సమాధానం ప్రపంచానికి తెలిసింటే ఎందుకు మనిషి సర్వ జీవుల కంటే గొప్పవాడిగా ఉన్నాడో తెలిసిండేది. నువ్వు దేవుని కుమారుడవు గనక ఏ జంతువుకి లేని జ్ఞానం నీకుంది. నువ్వు దేవుని కుమారుడు, దేవునిలో నుంచి వచ్చిన ఆత్మవు గనక ఈ ప్రకృతిలో ఏ జంతువు సాధించినంత పురోభివృద్ధి నువ్వు సాధించావు. ఆకారంలో బలం కలిగి ఉండొచ్చు, లేదా వాటి బలంలో క్రూరత్వాన్ని బట్టి జంతువులు నీకంటే గొప్పగా కనిపించవచ్చు, కానీ సర్వ జంతువులను సర్వ జీవులను నీ చేతి కింద ఎందుకు తొక్కిపట్టావు తెలుసా? వాటిని సృష్టించిన సృష్టికర్తకు నువ్వు కుమారుడివి, వాటిని సృష్టించిన వాటికి సృష్టికర్తకు నువ్వు కుమారుడివి. ఏమండి ఒక పశు మనకు లోబడుతుంది, ఎందుకు లోబడాలండి? ఒక పశువు మనకి ఎందుకు లోబడాలి? ఎప్పుడైనా ఆలోచించారా? పశువులను మనం పెంచుకుంటాం, పెంపుడు జంతువులని, క్రూర జంతువులని, లేదా అటవీ జంతువులని, రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ కొన్ని జంతువులను పెంచుకుంటాం. వాటిలో గేదెలు, ఆవులు, ఇవి మనకంటే బలమైనవా బలం తక్కువ మీరు చెప్పాలి. ఏమండి నలుగురు లాక్యం కదా ఒక గేద, కానీ విచిత్రం అంటే ఒక సన్న తాడు తీసి దాన్ని మెడల వేసి తీసుకొచ్చి మీ ఇంటి ముందు కట్టేసుకుంటావు. ఇక మనం చేసే పని ఎలాంటిదో తెలుసా అండి? పాలు కావాలి, దానికి బూస్ట్ హార్లిక్స్లు పెట్టాం, ఎండుగడ్డి పారేస్తాం, కానీ సాయంత్రం అయ్యేసరికి ఇంత పెద్ద పాత్ర పట్టుకొని వెళ్తాం. వెళ్ళినప్పుడు ఒక టెక్నిక్ ఉపయోగిస్తాం, డైరెక్ట్గా వెళితే తన్నుద్ది అది. మరి ఏం చేయాలి? దాని పిల్ల ఉంటుంది బిడ్డ, దాన్ని తీసుకొచ్చి అలా వదులుతాం. అదేమనుకుంటుంది, నా బిడ్డను పాలు తాగనిస్తాడు అనుకుంటుంది. ఇది మన ప్లాన్, కానీ మనం తాగనిస్తావా? పొట్టిదే అది అలా అలా అనగానే పాలు వచ్చే సమయానికి లాగేస్తాం. ఇప్పుడు ఆ దూడని ఎందుకు ఎందుకన్నామంటే పాలు రావడానికి నీకు సిద్ధపడాలి, ఆ పొదుగు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలని నువ్వు డైరెక్ట్ పెడితే అది పడుతుంది, అందుకని బిడ్డను వదులుతావు. అలా అది పాలు రాకుండా పాలు రావడానికి దాని తిప్పలు అది పడుతుంది, తాగకుండానే నువ్వు లాగేసి బరబ్రా ఇచ్చుకొని పక్కన కట్టేసి గిన్నె పట్టుకొని వస్తావు. ఏమండి ఇదంతా పశువుకి తెలియదు అనుకుంటున్నారా? తెలియదు అనుకుంటున్నారా? తెలుసండి,
తెలిసినా నీ ముందు తల వంచుకొని ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నువ్వు సాక్షాత్తు సృష్టిని చేసిన సృష్టికర్త కుమారుడు. అంటే వాటి యజమానికి నువ్వు కుమారుడు, యజమాని కుమారుడు. తల వంచాలి. అవి తలుచుకుంటే నిన్ను నెట్టేసుకొని నిన్ను లాక్కుని వెళ్ళిపోవడం ఎంతసేపు అండి? బలం కలిగినవైనా నీ ముందు ఎందుకు తల వచ్చాయి తెలుసా? ఏనుగు దాని ఆకారం ఏంటండి? చిన్న బాలేసి దాని మీద నిలబడి అంటాడు. దానికి కోపంచి ఒక్కటి లాక్కి కొడితే బుద్ధి ఉందా నీకు? ఆ బాల్ ఏంటి? నా ఆకారం ఏంటి? నిలబడాలా? చిన్న పేట వేస్తాడు, నిలబడమంటాడు, కర్ర కొట్టుకుంటాడు. అది మాట వినాలండి, చెప్పండి, వినాలా? చిన్న పేట వేసి బుద్ధి ఉందా నీకు అని తొండంతో తిప్పి తిప్పి కొడితే ఏమవుతుంది? కానీ ఎందుకు వాడు చెప్పింది చచ్చినట్టుగా ఆకారాన్నంతా ముడుచుకొని ఒక్కలు తీసి పేట పెట్టి అన్ని చెప్పలేదు. ఎందుకు వాడు ఎందుకు వినాలండి? ఎందుకు వినాలో తెలుసా? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఎందుకు వినాలో కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుంచి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. 3వ వచనం నుంచి నీ చేతి పైన నేను ఆకాశమును నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీ మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? ఆకాశ నక్షత్రాలతో పోలిస్తే, ఆకాశ నక్షత్రాలతో పోలిస్తే అసలు ఈ మనిషి ఏ పాటివాడు? వాడి ఆకారం ఎట్టి? వాడి బలం ఎట్టి? వాడు ఏ పాటివాడు అని అడుగుతున్నాడు. ఇంకా నీవు దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువ చేసావు. నువ్వు దేవుని కంటే కొంచెం తక్కువ అని, ఎందుకంటే నీ కుమారుడు కదా, నీకంటే కొంచెం తగ్గించావు, కానీ నీ అంతటి స్థానాన్ని ఇచ్చావు. ఈరోజు మనిషి సృష్టికి ప్రతి సృష్టి ఎందుకు చేయగలుగుతున్నారు తెలుసా? ప్రకృతిలో ఎన్నెన్నో అపూర్వమైన శాస్త్రీయ సృష్టి, అపూర్వమైన పరిశోధనలు, ఎన్నో వండర్స్ సృష్టిస్తున్నాడు, ఎన్నో ఆవిష్కరిస్తున్నాడు మనిషి. కొత్త కొత్తవి ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే, సృష్టికి ప్రతి సృష్టి ఎందుకు చేయగలుగుతున్నాడు? అది దేవుడు ఇచ్చాడు. నువ్వు నా కుమారుడు కదా, నాకంటే కొంచెం తక్కువ శక్తి ఇస్తాను నీకు తీసుకో అంటే, దాదాపు నా అంతటి శక్తి, నాకంటే కొద్దిగా తక్కువ, కానీ నా అంతటి వాడిగా ఉంటావు నువ్వు. నీవు దేవుడి కంటే కొంచెం తక్కువ వాడిగా వాడిని చేసేటివి. ఇంకా మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసేటివి. ఏదా కిరీటం? కనపడదు కిరీటం అంటే అధికారం అండి. మకుటము లేని మకుటం అనేది కిరీటం. మకుటం లేని మహారాజులు ఈ సర్వ సృష్టిని ఏలుతున్న మకుటం లేని మహారాజులు. ఇదో 84 లక్షల జీవరాశులు నీ పాదక్రాంతం అయ్యాయి. కారణం, నీవు దేవుని బిడ్డవు కదా, దేవుని ఆత్మను పుంచు పంచుకొని పుట్టిన వాడు కదా, అందుకే ఈ సర్వ సృష్టి నీకు మోకరిల్లింది. మహిమా ప్రభావంతో వానికి కనిపించని కిరీటాన్ని ఇచ్చావు. మకుటము లేని మహారాజు నువ్వు. కనబడని కిరీటం, కనబడని అధికారం నీకుంది. ఇంకా నీ చేతి పనుల ఈ సృష్టి మీద, దేవుని చేతి పనులైన ఈ సృష్టి మీద వానికి అధికారం ఇచ్చావు. ఇంకా గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రంలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచేసావు. ఓ మనిషి, నువ్వెవరు? సర్వాన్ని నీ కింద ఉంచితే సర్వాన్ని అనుభవించావే గాని నేను ఎవరైతే ఇవన్నీ నా పాదాల క్రిందకు వచ్చాయని ఆలోచించలేకపోయావు. ఎవరిస్తారండి? నువ్వు సంపాదించుకున్న ఆస్తిని బయట వాళ్ళకి ఇస్తావా, నీ బిడ్డకి ఇస్తావా? నీ గర్భాలు పుట్టిన బిడ్డకి ఇస్తావా, బయట వాళ్ళకి ఇచ్చేస్తావా? నీ ఇంటి మీద పెత్తను నీ బిడ్డకి ఇస్తావా, బయట వాళ్ళకి ఇస్తావా? సర్వాన్ని చేసి ఆ సర్వ సృష్టిపై మనిషికి అధికారం ఇచ్చాడు అంటే ఓ మనిషి, నువ్వెవరు? సాక్షాత్తు సృష్టిని చేసిన సర్వోన్నతుని కుమారుడవయ్యా. నువ్వు సర్వోన్నతుని కుమారుడు అంటే నీవెవరో తెలుసా? దేవుని కుమారుడవు. అందుకే కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనం మీరు దైవాలు. వాట్ ఏ వండర్ఫుల్ మాట అండి. నువ్వు కోతివి అన్నాడు ఆ కోతి ముఖం ఉండి దారిని. మీరు కోతి కాదు, మీరు కోతి నుండి వచ్చిన వాళ్ళు కాదు,
మీరు ఏలియన్స్ అన్నాడు వీడు, వాడు కూడా ఏలియన్స్ ఏలియన్స్ లానే ఉంటాడు, ఎంతైన జంతువులా ఉంటాడు. ఎవరు? స్టీఫెన్ విలియం హాకిన్స్. మీరు ఏలియన్స్ కాదు, మీరు జంతువు కాదు, మీరెవరో బైబుల్ చెప్పింది చూడండి. ఓ మనిషి, నువ్వు కులం పేరు చెప్పకయ్యా. ఎక్కడికి వెళ్ళి కులం? నువ్వు కులం పేరు చెప్పొద్దు. మనిషి, నువ్వు కులం కాదు, కులానికి చెందినవాడో కాదు, ప్రాంతానికి చెందినవాడో కాదు, మతానికి చెందినవాడో కాదు, దేశానికి చెందినవాడో కాదు, నీవు దైవం. ఓ మనిషి, నీవెవరో తెలుసా? మీరు దైవముల. నీవు మీరందరూ క్రైస్తవులు ఒక్కరే కాదండి, క్రైస్తవులు ఒక్కరే కాదు, ఈ భూమి మీద అరణుల ఆకారంతో మనిషిగా బ్రతుకుతుంది ప్రతి ఒక్కరూ దేవుని నుంచి పుట్టిన వారే. మీరందరూ 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 సర్వోన్నతుని కుమారులని నేనే చెప్పాను, దేవుడు చెప్పాడు. ఇది సమాధానం. ఓ మనిషి, నీవెవరో తెలుసా? సాక్షాత్తు దేవుని కుమారుడు. నీవు ఒక దైవాన్ని. ఇది తెలియక నేను మాలవాడిని, నేను మాదిగవాడిని, నేను కామవాడిని, నేను కాపువాడిని. ఏమండి, ఒంగోలు దగ్గర ఒక చర్చ ఉందండి, ఒక నిడమన్నూరు అనే ఒక గ్రామం ఉంది ఒంగోలు దగ్గర. ఆ ఊరికి సువార్తకు వెళ్ళానండి. రెండు చర్చిలు కనపడ్డాయండి, రెండు చర్చిలు. వాళ్ళు అవి పరిచయం చేస్తున్నారు ఆ చర్చిల గురించి. అన్నయ్య, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ చర్చి, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చర్చి అన్న. ఏది చర్చిల్లో? ఇది తెలుగుదేశం పార్టీ చర్చ అట, ఇది కాంగ్రెస్ పార్టీ చర్చ అట. ఊరి నాయన, ఇలా కూడా అయిపోయారా? ఇలా కూడా అయిపోయారా? గుంటూరు దగ్గర ఒక ప్రాంతానికి వెళితే ఇది మాలవాళ్ళ చర్చి, ఇది మాదిగవాళ్ళ చర్చి అంటున్నారు. నేను మాలవాడిని చెప్పుకుంటున్నాను, నేను తెలుగుదేశం పార్టీ వాడిని చెప్పుకుంటాం. పార్టీని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి మనిషి ముక్కలు ముక్కలు అవుతున్నాడే కానీ ఒకే ఒక్కడు తండ్రిని బట్టి మేమంతా దేవుని పిల్లలం అని చెప్పుకోలేకపోతున్నారండి. ఈరోజు ముక్కలవుతున్న సమాజాన్ని చూడండి, తెలంగాణ కోసం పోరాడుతున్న పోరాటాలు చూడండి. మాది తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర వాళ్ళు వచ్చారా తరిమి తరిమి కొడతామని వాళ్ళు అంటున్నారు. మాది ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ వాళ్ళు వచ్చారా తరిమి తరిమి కొడతామని వీళ్ళు అంటున్నారు. నువ్వు తెలంగాణ వాడివి కాదు, ఆంధ్ర వాడివి కాదు, నువ్వు భారతీయుడు కాదు, పాకిస్తాన్ వాడివి కాదు. ఓ మనిషి, నీవెవరో తెలుసా? మీరు దైవములు, మీరు దైవములు, మీరు దైవములు. ఈ మాట జ్ఞాపకం చేసేవాడు లేడండి సమాజంలో, ఈ మాట జ్ఞాపకం చేసేవాడు లేడు సమాజానికి, ఈ మాట జ్ఞాపకం చేసేవాడు లేడు. క్రైస్తవుడిగా నువ్వే ఈ సమాజాన్ని బాగు చేయగలవు. నీవు దైవము, దేవుని కుమారుడు అని సమాజానికి ఎవరైనా చెప్పుంటే ఈ సమాజంలో ఈ అరాచకాలు, ఈ దారుణాలు, ఈ భయంకరమైన అకృత్యాలు జరిగేవి కాదండి. నీ పుట్టుక గొప్పది, నీ తండ్రి గొప్పవాడు, నీ క్యారెక్టర్ గొప్పగా ఉండాలి, తండ్రి అంత గొప్పగా ఉండాలి. ఒక్కసారి నీ బ్యాక్గ్రౌండ్, నీ పరిస్థితిని ఒక్కసారి చూస్తే ఆ పరలోకమందున్న దేవుని గర్భాన పుట్టిన దేవుని కుమారుడు. మరి ఈ భూమి మీదకి వచ్చి ఎందుకు ఎలా బతుకుతున్నా? ఎందుకు ఎలా అయిపోయాం? ఏంటి మనం ఎలా మారిపోయాం? ఆ తండ్రి పోలిన మనలో ఉందా? దేవుని ఆత్మను పంచుకొని పుట్టిన మనం ఇలాగైనా ఉండేది? ఎక్కడ చూసినా వ్యభిచారం. దేవుని మాట విని దేవునికి ఆకర్షితులై వింటున్నంతసేపు మారిపోవాలనే ఆలోచన ఉన్నా? సభాస్థలాన్ని విడిచిపెట్టగానే, వాక్యం నుంచి పక్కకు వెళ్ళగానే మళ్ళీ ఏంటా వ్యభిచారం చూపు, మళ్ళీ ఏంటా మోసం చేయాలనే ఆలోచన, మళ్ళీ ఏంటా లోకం వలె సుఖపడాలనే కోరికలు. వాక్యం ముందు నిలబడినంతసేపు దేవుని భావాలతో నిండిపోయిన నీవు వాక్యం నుంచి పక్కకు వెళ్ళగానే ఎందుకు మళ్ళీ మళ్ళుతున్నావు? స్థిరంగా ఉండలేవా? మనసు ఉంచలేవా? నువ్వు దైవానికి తెలుసా? ఎందుకు కనీసపు విలువలు లేకుండా బ్రతుకుతున్నావు? ఎందుకు కనీసపు విలువలు లేకుండా? నిన్ను కన్న నీ తండ్రి తరాలు మారినా మారాడేమో చూడు. ఆదాము తప్పు చేసిన ఆనాటి నుండి ఈనాటి వరకు మనిషి జాతిని కాపాడుతూనే వస్తున్నాడు. ఆయన మనసు మార్చుకోలేదు. ఆయనే మనసు మార్చుకుంటే, తన మనసు మనుషుల మీద నుంచి తిప్పేసుకుంటే ఈరోజు మనమంతా శవాలుగా మారిపోయేవాళ్ళం. అంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచింది, మన మీద ప్రేమ అయిందా పోగొట్టుకోలేదు ఆయన? మరి మన వాక్యం విన్నంతసేపు దేవుని మీద ప్రేమ, క్షణాల్లో మళ్ళీ మారిపోతామేంటండి? క్షణాల్లో మారిపోతాం. ఓ మనిషి, ఎందుకెంత చంచలుడిగా ఉండిపోయావు? నువ్వు సాక్షాత్తు దేవుని పెట్టావు. ఈ సమాజంలో దేవుని కుమారుడిగా బ్రతుకు. ఒక ఉద్యోగులను చెప్పుకో, ఒక వ్యాపారిని చెప్పుకో, ఒక రైతులను చెప్పుకో, ఒక సైనికుడిని చెప్పుకో, ఒక యాక్టర్ని చెప్పుకో, ఒక డాక్టర్ని చెప్పుకో, దేవుని కుమారుడునని గర్వంగా చెప్పుకో, గర్వంగా చెప్పుకో, గర్వంగా. నాయకుడి కుమారుడు కాదు, ప్రెసిడెంట్ కుమారుడు కాదు, దేవుని కుమారుడు.
నీవెవరంటే ఎవరికి చెందిన వాడవన్న ఈ వివరణ మొదటి దినం విన్నారు కదా. రేపటి నువ్వు ఎక్కడి వాడు, ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి, ఎందుకు వచ్చావు, ఏం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావు. రేపటి దినం మరిన్ని సంగతులు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం.